గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమిష్టిగా కృషి చేస్తున్నారు. కాళేశ్వరం అంతరాష్ట్ర మందిరం వద్ద ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి జెపిసిఓ శిరీష గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. నమస్తే గణేష్, చెప్పండి ఎటువంటి ఏర్పాటు చేశారు ఇక్కడ? ఇక్కడ మనకు కలెక్టర్ గారు మొన్నటినే వచ్చి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు అందరికీ కూడాను నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను ఇక్కడ. సో సార్ ఏంటంటే మన ఎస్ఎల్పి గారు కూడా ఒకసారి మన మీటింగ్ చేస్తారు. కలెక్టర్ గారు తీసుకున్న ప్రకారం మేము ఒక రావడం జరిగింది. అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ నుంచి 220 వాళ్ళ మెంబర్స్ ఇచ్చారు, శానిటేషన్ నుంచి 100 మెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు దాంతో పాటు 15 డిపార్ట్మెంట్ కూడా మేము కలిసి పనిచేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఇక్కడ అంతా కూడా పబ్లిక్ వస్తున్నారు. అంత ఒక సిస్టమేటిక్గా చెప్తుంది కరెంట్ బ్యాలెన్స్ ఏసీ గారి మీద ఉన్నారు. అందరం ఒక సిస్టమేటిక్ వేలో మేము ఇదే మాకు లాస్ట్ టైం దాని కూడా ఏర్పాటు బాగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వన్ వే వచ్చే వాళ్ళ గురు వెళ్ళే వాళ్ళ గురు చిన్న విగ్రహాలు మీకు ఉన్నారు. అందరు ఉన్నారు లైఫ్ జాకెట్స్ రెడీ ఉన్నారు. సో ఏదైనా సరే ఎట్లాంటి అవంతరాలు జరగకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి కలెక్టర్ గారు భవిష్యత్తుగా అందిస్తున్న ప్రకారం అట్లానే వైఎస్ఎల్పి దివాకర్ గారు కూడా నిన్న వచ్చి సజెషన్ చూపించారు. సార్ కూడా ఇప్పుడు వస్తాను నా చిత్రానికి. సో ఎలా ఎవరికి భక్తులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా చెప్పుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ పాయింట్ కూడా పెట్టాము. అక్కడ నోట్ చేసుకోవాలి లోపలికి రావడం అనేది సిస్టమేటిక్గా ఉంది. అందరి డిపార్ట్మెంట్ ప్రకారంతో త్రివేణి సంగమం కాబట్టి ఇక్కడ ప్లస్ కాళేశ్వరము మహాశివుడి దగ్గర కాబట్టి అందరూ కూడా చక్కగా ఉంటున్నారు. అందరికీ కూడా దేవుడు దేవుళ్ళు అందరికీ కూడా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా చేసుకుంటామని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కన్నడాలు చూసినట్లయితే కరోనా నేపథ్యంలో మరి కొద్ది సంఖ్యలో మాత్రమే కొన్ని ఆంక్షలుగా ఉన్నాయి. ఆ నాణిపద్యంలో కొద్ది మంది మాత్రమే వినాయక ఉత్సవాలు జరిగారు. మరి ఆంక్ష లేనందువల్ల మరి భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి ఆ స్థాయిలో నిర్వహణ ఏర్పాటు ఏర్పాటు బాగా కొన్నిసారి కరోనా అయినా కానీ మనం 275 విగ్రహాలు చేయడం జరిగింది. కరోనా అయినా కానీ అందరూ కూడా కోఆర్డినేషన్తో 275 చేసాము. 275 చేసాము అట్లనే ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈసారి వర్షాల వల్ల బాగా ట్యాంక్స్ కూడా ఫుల్ అయినాయి కాబట్టి చిన్న చిన్నవి కొంతమంది అక్కడ కూడా చేస్తున్నారు కాబట్టి తగ్గొచ్చి పరిగొచ్చి మేబీ ఎట్లయినా కానీ కావచ్చు. ఏదైనా కానీ మేము చేసిన ఏర్పాట్ల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి కోఆర్డినేషన్తో చాలా చక్కగా చేస్తున్నాం ఏర్పాట్లు. ఇదంతా చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి మా అర్చి కలెక్టర్ గారికి మాటలు చెప్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ 6-7 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే వస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు అందరూ. ఫ్రైడే కాబట్టి కొంచెం దీపం పెట్టుకున్న కాదు వచ్చిందంటున్నారు. సో లేట్ వస్తుంది కానీ వాళ్ళు మిడ్ టైమ్ కల్లా ఎక్కువ అవుతాయి. నవ్వు మార్నింగ్ 7 వరకు కూడా ఉండాలి. భక్తులకు సంబంధించి ఇక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మరి ఎటువంటి మరి కట్టుబడులు తీసుకోకుండా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఇది సాధ్యమవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏర్పాటుకు సంబంధించి కూడా మరి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.